హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో గాయస్, ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, మనకి రేపైతే ప్యాచ్ అప్డేట్ ఉంది. సో ప్యాచ్ అప్డేట్ తర్వాత కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. ఆ జరిగిన తర్వాత నుంచి కొత్త కొత్త ఈవెంట్లు అయితే రాబోతున్నాయి అన్నమాట. అంతేకాకుండా అప్కమింగ్లో రాబోయే వాటి గురించి, కొన్ని విషయాల గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో మన డార్లింగ్స్ ఎప్పటి నుంచి అడిగేది, బ్రో వెపన్ రాయల్లో నెక్స్ట్ వెపన్ రాయల్ ఏంటి బ్రో, గన్ ఏంటి బ్రో అనేసి. సో వాటి గురించి చూద్దాం. అంతేకాకుండా ఈ ఓటేరో గెట్స్ బెటేరో ఈవెంట్ అయితే మనకి పనికి మాలి ప్రస్తుతానికి దాన్ని యూజ్ చేయకండి, ఎందుకంటే దీనికంటే చాలా మంచి ఈవెంట్స్ అయితే రాబోతున్నాయి. వాటి గురించి వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. అంతేకాకుండా మనకైతే నెక్స్ట్ ఇంక్యుబేటర్ కూడా ఒకటి రాబోతుంది. సో మాకు మంచి గన్ యొక్క ఇంక్యుబేటర్ రాబోతుంది, దాని గురించి కూర్చో చూద్దాం. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. సో గైస్, మీరు ఎంతమంది లైక్ చేస్తారో సో అంత సపోర్ట్ మనకు ఉందని అర్థం అనమాట. చూద్దాం ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో దాన్ని బట్టి మనకి ఎంత సపోర్ట్ ఉంది అనేదాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కూడా నాలాగా మనీ ఎర్న్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో దీనిలో చాలా రకాలుగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ గేమ్స్ ఆడడం అండ్ టోర్నమెంట్స్ ఉంటాయి. హ్యాపీగా అయితే మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసి వెంటనే మీరు కూడా ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. రెడీ గైస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒట్టేరో గెట్స్ బెట్టేరో ఉంది కదా. సో మనకి ఈవెంట్లో అయితే మీరైతే డైమండ్స్ అయితే వేస్ట్ చేయకండి, ఎందుకంటే మీకు ఇది డైమండ్స్ మీరు కనుక ఈవెంట్ని పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర మినిమం 500 డైమండ్స్ ఉండాలి. ఎందుకంటే 500 డైమండ్స్ ఉంటేనే వాటన్నిటిని మీరు క్లియర్ చేయడానికైతే మీకు ఒక ఇదైతే ఉంటుంది. సో మా దగ్గర 500 డైమండ్స్ లేదు బ్రో, మేము ఎలా బ్రో దాన్ని క్లియర్ చేయాలి అంటే అది చాలా కష్టం. మీరు ఖచ్చితంగా అండ్ 500 డైమండ్స్ యూజ్ చేయాలి. ఎందుకు 500 డైమండ్స్ యూజ్ చేయొద్దు అంటున్నానంటే, మనకి ప్యాచ్ అప్డేట్ తర్వాత చాలా అంటే చాలా మంచి ఈవెంట్స్ అయితే రాబోతున్నాయి. మనం దానికోసం యూజ్ చేయొచ్చు, కానీ దీనికోసం అయితే ఖచ్చితంగా యూజ్ చేయకండి గైస్, ఓకేనా? ప్లీజ్ దయచేసి, ఎందుకంటే మీ ఇష్టం. మళ్ళీ మీరు చెప్పాల్సింది ఒక విషయం అనమాట, నేను మార్నింగ్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను, అందుకని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నాను. అంతే, దానికి మించి ఇంకేం లేదనమాట. సో అది విషయం. సో మీకు క్లారిటీ అర్థమైంటుంది. సో ఫర్ స్టార్టింగ్ 3 స్పిన్స్ మాత్రమే 10 డైమండ్స్, ఆ తర్వాత 25 డైమండ్స్, అన్నీ మనకి క్యాన్సిల్ చేసుకుంటూ పోతే తర్వాత మనకి ఒట్టేరో బెట్టేరో వస్తుంది. అప్పటి వరకు మనకి వచ్చే అవకాశాలు అయితే లేదు, అదనమాట విషయం. సో ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ విషయం గురించి అయితే మాట్లాడదాం. సో డైమండ్స్ వేస్ట్ చేయకండి గైస్, మొత్తానికి అయితే అదే చెప్పగలను. నెక్స్ట్ మన డార్లింగ్స్ ఎప్పటి నుంచి వాడికి ఒక అద్భుతం, బ్రో నెక్స్ట్ వెపన్ రాయల్, నెక్స్ట్ వెపన్ రాయల్, నెక్స్ట్ వెపన్ రాయల్ అని చెప్పేసి నెక్స్ట్ వెపన్ రాయల్ రాబోయేది ఏంటో తెలుసా? దానమ్మ జీవితం ఏడబ్ల్యూఎం రెడ్ కలర్ స్కిన్తో బియ్యపచ్చంగా అయితే ఉందన్నమాట ఏడబ్ల్యూఎం. సో ఏంటి బ్రో ఏడబ్ల్యూఎం స్కిన్ ఎందుకు ఇస్తున్నాడు బ్రో, ఆ సంబంధం లేకుండా? అది కూడా వెపన్ రాయల్లో అండ్ ఫ్రీఫైర్ హిస్టరీలోనే వెపన్ రాయల్ని వెపన్ రాయల్లో రావడం ఇదే ఫస్ట్ టైం అన్న, ఫస్ట్ టైం లాస్ట్ టైం ఎప్పుడో వరకు మనకు అవసరం లేదు. ఇదే అనమాట ఫస్ట్ టైం ఏడబ్ల్యూఎంని వెపన్ రాయల్లోకి తీసుకురాబోయే ఒక అద్భుతమైన గన్ను. ఇది ఎందుకు బ్రో ఇస్తున్నాడంటే, స్నైపర్ వచ్చింది కదా, నాకు తెలిసినంత వరకు ఏడబ్ల్యూఎం కంటే అది చాలా పవర్ఫుల్ అన్నట్టు ఉంది. అందుకని చెప్పి దీనికి ఒక స్కిన్ ఇచ్చి దీనికి కొద్దిగా పవర్ఫుల్, అదే కొద్దిగా మనం పుష్ చేద్దాం పైకి, అప్పుడే కదా మనకైతే బాగుంటుంది అని చెప్పి రెడ్ కలర్ స్కిన్తో అద్భుతంగా అయితే ఒక ఏడబ్ల్యూఎం గన్ అయితే మన చేతికి అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ వెపన్ రాయల్లో అయితే. సో బ్రో వినడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది బ్రో, ఇది చాలా నైస్ బ్రో అనే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఆ తర్వాత మనం చూడబోయేది ఒక అద్భుతమైన చింగిలాగా పిలాపి డ్రెస్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే చాలా ఫమ్మీగా ఉంది. 4 బండిల్స్ అనమాట ఇవి. బ్రో ఏంటి బ్రో ఈ బండిల్స్ మనకు వస్తాయా బ్రో అంటే కన్ఫామ్ అయితే కాదు. సో ఇవన్నీ కన్ఫామ్ అయితే కాదు, జస్ట్ ఫ్రీఫైర్కి రాబోతున్న విషయాలు, ఓకేనా? ఇది మన సర్వర్కి రావచ్చు, రాకుండా పోవచ్చు. కానీ ఇవన్నీ ఏం తెలుసా, మన థాయిలాండ్ ఉంది కదా, సో థాయిలాండ్ డీజే వాళ్ళు అన్నమాట వీళ్ళు. సో వీళ్ళు బస్ బండిల్స్ అయితే వీళ్ళు ఫ్రీఫైర్ వాళ్ళు తీసుకొచ్చిస్తారు. బ్రో ఏంటి బ్రో ఇది వెనకాల వేయ చూపిస్తున్నారు, ఏంటి బ్రో అంత అద్భుతంగా ఉన్నాయి దీంట్లో అంటే, నిజంగా పర్లేదు నాకైతే అంత అద్భుతంగా అయితే అనిపించలేదు. ఏందో అది విచిత్ర విచిత్రంగా తీసుకొస్తారు మన వాళ్ళు. సో ఓకే ఫ్రీఫైర్ వాళ్ళు అండ్ ఆ థాయిలాండ్ కాబట్టి వాళ్ళు ఎట్ట వచ్చినా ఓకేలే మనకి ఎందుకులే, అండ్ ఇండియన్ సర్వర్కి అంత అద్భుతంగా అయితే ఉండదు కదా. సో అదనమాట విషయం. ఆ తర్వాత మనం చూడబోయేది ఏంటో తెలుస్తా, నెక్స్ట్ మన దాంట్లో రాబోయేది ఏంటి అంటే నెక్స్ట్ ఇంక్యుబేటర్ అనమాట. సో ఇంక్యుబేటర్ బ్రో, ఏమి ఇంక్యుబేటర్ బ్రో అంటే స్కార్ ఇంక్యుబేటర్ అనమాట. ఇదే అనమాట స్కార్ ఇంక్యుబేటర్. ఒకసారి మనకి స్కార్ ఇంక్యుబేటర్ ఆల్రెడీ వచ్చింది, ఆ తర్వాత ఇది వచ్చింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ గన్ డబుల్ డ్యామేజ్ వచ్చి డబుల్ ఉంది, వావు. ఆ తర్వాత అక్యూరసీ 1 ఉందన్నమాట, రీలోడ్ స్పీడ్ తగ్గించేశాడు. ఆ తర్వాత వీటిలో అండ్ దీంట్లో ఏది గన్ను అద్భుతంగా ఉందో చూడాలి, రేంజ్ పెంచాడు, అక్యూరసీ పెంచాడు.
సో దీనిలో అద్భుతమైన గన్ స్కిన్ వచ్చిన తర్వాత ఏది హెడ్ షాట్లు అద్భుతంగా పడుతుందని దాని గురించి మనం కొద్ది రోజుల్లో వేచి అయితే చూడాలి అనమాట. సో ఇదే గాయస్ ఈ వీడియో. సో చిన్న అప్డేట్స్, సో దీని తర్వాత ప్యాచ్ అప్డేట్ తర్వాత చాలా అంటే చాలా ఉంటాయి. సో వాటన్నింటిని కూడా ప్యాచ్ అప్ చేసిన తర్వాత అయితే వీడియోలో అప్లోడ్ చేద్దాం. మీరు కనుక ఇంతవరకు లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేసండి. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు, టాటా బాబాయ్, లవ్ యూ సో మచ్ గాయస్, లవ్ యూ సో మచ్.